హాయ్ గైస్, వెల్కమ్ టు 7S థట్స్. ఈరోజు ఈ వీడియోలో చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ గురించి క్లియర్ కట్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క మెయిన్ పర్పస్ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ వీడియోని జస్ట్ లైక్ చేయండి చాలు. చంద్రయాన్ 1 ఈ ప్రాజెక్ట్ని 2008 అక్టోబర్ 22వ తేదీన లాంచ్ చేశారు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే భూమికి దగ్గరగా ఉన్న చంద్రుని చుట్టూ తిరుగుతూ చంద్రుడిపై ఉన్న సర్ఫేస్ని స్కాన్ చేస్తూ ఫొటోస్ తీస్తుంది. అలా ఇప్పటి వరకు దాదాపుగా 1 ఇయర్ టైంలోనే 3D లో 70,000కు పైగా ఫొటోస్ తీసి చాలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసింది మన ఇస్రో. ఆ తర్వాత సన్రైజ్ యొక్క ఎఫెక్ట్ కారణంగా కొంతకాలానికి చంద్రయాన్ 1 క్రాష్ అయింది. దీనిని దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ బడ్జెట్లో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ని 2019 సెప్టెంబర్ నెలలో ప్రారంభించారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే చంద్రుడిపై సేఫ్గా ల్యాండ్ అయ్యి అక్కడ ఉన్న సర్ఫేస్ని ఎక్స్ప్లోర్ చేయడం. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలగొచ్చు, అదేంటంటే 384,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపైకి ఈ రాకెట్ ఎలా వెళ్తుందని. మనందరికీ కామన్గా తెలిసిన పదం ఒకటే, దాని పేరు రాకెట్. కానీ స్పేస్లోకి వెళ్ళాక 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి ఇంజన్ సెపరేషన్, ఇది ఫ్యూల్ అయిపోగానే స్పేస్లో ఉన్నప్పుడు జరుగుతుంది. ఆ తర్వాత టాప్లో ఉన్న పార్ట్, ఇది భూమి యొక్క కక్షకు వెలుపల ఉన్నప్పుడు జరుగుతుంది. ఆ తర్వాత ఇందులో ఉన్న ల్యాండర్ సెపరేట్ అయ్యి భూమి యొక్క కక్షలోకి ప్రవేశించిన తరువాత భూమి చుట్టూ కొన్ని రోజులు తిరిగి చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత ఆ ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. కానీ ఇక్కడ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్లో చిన్న టెక్నికల్ ఇష్యూ రావడం వలన 4th స్టేజ్లోనే ప్రయోగం విఫలమైంది. దీనిని దృష్టిలో ఉంచుకొని చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ LVM3 M4 రాకెట్ని ఈ సంవత్సరం 2023 జూలై 14వ తేదీన శ్రీహరికోట నుంచి లాంచ్ చేశారు. చంద్రయాన్ 3లో వాడిన ప్రొపల్షన్ మాడ్యూల్ దాదాపుగా 2145 కిలోలు ఉంటుంది. అలాగే ల్యాండర్ 1749 కిలోలు ఉంటుంది. అందులో ఉన్న రోవర్ 26 కిలోలు ఉంటుంది. మొత్తం 3920 కిలోల బరువు ఉన్న రాకెట్ని స్పేస్లోకి పంపించారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే 1, చంద్రయాన్ 2లో జరిగిన మిస్టేక్స్ని మాడిఫై చేస్తూ చంద్రుడిపై సేఫ్గా ల్యాండ్ అయ్యేలా చేయడం. 2, విక్రమ్ ల్యాండర్లో నుంచి సేఫ్గా బయటికి వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ని చంద్రుడిపై తిరిగేలా చేయడం. 3, చంద్రుడిపై చాలా వరకు ప్రపంచానికి తెలియని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం. ఇలా దాదాపుగా 40 రోజుల ప్రయాణం తర్వాత ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. చివరిగా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే ఇటువంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు రావడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.